కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. कदा वाहुषी काणि साम्यं भजेयः कदा वा न शत्रुन्न मित्रं भवानी कदा वा दुराशा विशूची विलोपः कदा वा मनो मे समूलं विनश्येत्. ओ तल्ली भवानी वीड़ शत्रु वीड़ मित्रुड़ अनेटुवंटि भेदभावालन्नी कूडा नशिंचिपोवाली. దురాశ అనేది మసూచి కూడా నాకు నశించిపోవాలి. నా మనస్సు ఎప్పుడూ కూడా నిన్నే తలుచుకుంటూ ఉండాలి. అతి కోరికలన్నీ కూడా నశించిపోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరిని పూజించేటప్పుడు సహస్రనామాలు కలుపుతూ 215వ నామం మహామాయ. ఈ నామంతో తల్లికి నమస్కారం చేసేటప్పుడు మహామాయాయై నమః అని నమస్కారం చేయాలి. ఈ మహా అంటే గొప్ప, మహిమాన్వితమైన, పెద్ద అని అర్థం చెప్పుకున్నాం కదా. అటువంటి మహా మహిమాన్వితమైన అంటే మామూలు సాధారణమైన ఊహకి అందనటువంటి మాయా, మాయా లక్షణం కలిగినటువంటిది, మాయా స్వరూపిణి అయినటువంటిది మహామాయే సృష్టికంతా మూల కారణంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పరమాత్ముడు తాను ఒక్కడు ఉండి సృష్టి చెయ్యాలి అనే సంకల్పం రాగానే ఆయన నుండి మాయ విలువడి ఆ మాయ నుండే త్రిగుణాలు ఉద్భవించి ఆ త్రిగుణాల కలయిక వల్ల పంచభూతాలు, వాటి నుండి పంచతన్మాత్రలు, పంచ విషయాలు, ఇంద్రియాలు, ఇత్యాదులన్నీ నెమ్మది నెమ్మదిగా రావడం జరిగింది. అటువంటి మాయ ఏమిటి? అసలు మాయ అంటే యామాసాయ అని, అంటే ఏది లేదో అదే, లేనిది ఉన్నట్టుగా కనపడేటటువంటిది, అలా భ్రమ కలిగించేటటువంటిది, భ్రాంతిలో పడవేసేది, వివేకం అనేటటువంటిది పనిచేయకుండా చేసేది, ఇది మాయ. అటువంటి లోకంలో ఉండేవన్నీ మాయ లేదో, ఇంద్రజాలాలు, కనికట్లు, టకుటమార విద్యలు, ఇత్యాదులు ఉన్నాయి కదా, ఇవన్నీ మాయలు. కానీ అసలు ఇవన్నీ తాత్కాలికం, క్షణికం. కానీ అసలైనటువంటి మాయ ఏది? మహామాయ. ఈ జన్మ మాయ, ప్రపంచం మాయ, పుట్టుక మాయ, మొత్తం కనపడేదంట మాయ. లేదు లేదు కానీ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది, ఉన్నాను అనేటటువంటి భావన మనకి కలిగిస్తూ ఉంటుంది, అది మహామాయ. అటువంటి ఏమీ లేనటువంటి దానిని ఉన్నట్టుగా కనిపింపచేసి ఈ సృష్టి అనే కార్యక్రమం లేక వ్యవహారం నడిచేటట్టుగా చేసేది. దీన్ని గుర్తించడం ఎట్లా అంటే గమ్మత్తుగా ఒక ఉదాహరణ చెప్తారు. రాత్రి కలలో ఏదో ఒక నిద్రపోతున్నప్పుడు కల వచ్చింది. ఆ కలలో మంచి విషయం వస్తే సంతోషం, ఏదైనా చెడు గనక అయినట్టయితే కొంచెం కంగారు, భయపడడం జరుగుతాయి. మెలకు వచ్చాక ఆ భయం అంతా అయ్యో అనవసరంగా భయపడ్డాను, కలే కదా, వాస్తవం కాదు కదా అనుకుంటాం. అంటే వాస్తవం కాని దాన్ని కూడా మనం అనుభూతి చెందుతామా చెందమా? ఆ భయంకరమైన కల వచ్చినప్పుడు చెమటలు పట్టడం, భయం వేయడం, నోరు ఆర్చుకుపోవడం లాంటివన్నీ జరుగుతాయి. మన జీవితం కూడా అలాగే జరుగుతోంది. మంచి చెడు అన్నిటినీ కూడా మనం ఇదే నిజమనుకుని అనుభూతి చెంది దానివల్ల ఆ అనుభవాన్ని పొందుతూ వాస్తవం అనుకుంటూ ఉన్నాం. మెలకు వచ్చిన తర్వాత కలే అని తెలిసినట్టుగా, మోక్షం లభ్యమైన తర్వాత ఇదంతా భ్రమ అనేటటువంటి సంగతి మనకి అర్థమవుతూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయాలకి అతీతంగా ఉండి ఈ మూడు పనులు చేయిస్తూ ఉండేటటువంటి తల్లి, విశ్వ ప్రణాళిక నిర్వహణకు ఈ మాయా అనేది చాలా ప్రధానమైంది. చెప్పాను కదా, మొట్టమొదటి ఉద్భవించింది ఈ మాయ. ఆ మాయ నుండే మిగిలిన అన్నీ కూడా ఉద్భవించటం జరిగాయి. అది ఉన్నంతకాలమే ఈ ప్రపంచము అన్నది ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది, లేకపోతే ఏమీ లేనటువంటి స్థితే ఉంటుంది. కనుక అటువంటి మహామాయా స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని మనం మాయను తరించటానికి తగిన శక్తినివ్వమని ప్రార్థన చేద్దాం. స్వస్తి. ఇప్పుడు మీరందరూ డాక్టర్ అనంతలక్ష్మి గారి
వివరణను విన్నారు కదా. ఇప్పుడు ఈ నామంతో నేను రాసినటువంటి పాటను గాయనీమణి పాడతారు. మీరందరూ విని మీ యొక్క అభిప్రాయములను మీ యొక్క ఆశీర్వచనాలను మాకు పంపవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మహావేద సారా మహామాయా, మహావేద సారా మహామాయా, మహాలయ క్షేత్ర నివాసిని, మహాలయ క్షేత్ర నివాసిని, మహావేద సారా మహామాయా. అజ్ఞానము తొలగించి అహంకారమణగించి, అజ్ఞానము తొలగించి అహంకారమణగించి, జ్ఞానజ్యోతి వెలిగించుమో, జ్ఞానజ్యోతి వెలిగించుమో, జ్ఞానమయీ చిన్మయీ, జ్ఞానజ్యోతి వెలిగించుమో, జ్ఞానమయీ చిన్మయీ, జ్ఞానజ్యోతి వెలిగించుము, జ్ఞానమయీ చిన్మయీ. మహావేద సారా మహామాయా, మహాలయ క్షేత్ర నివాసిని, మహాలయ క్షేత్ర నివాసిని, మహావేద సారా మహామాయా. విరూపాక్ష పీఠవాసిని మాయామయీ, విరూపాక్ష పీఠవాసిని మాయామయీ, కామక్రోధ మదమోహ లోభములు, విరూపాక్ష పీఠవాసిని మాయామయీ, కామక్రోధ మదమోహ లోభములు, మాచర్యములను రూపమాపవే, మాచర్యములను రూపమాపవే, మల్లికా కుసుమగానమయీ, మల్లికా కుసుమగానమయీ, మహావేద సారా మహామాయా, మహాలయ క్షేత్ర నివాసిని, మహాలయ క్షేత్ర నివాసిని, మహావేద సారా మహామాయా, మహామాయా, మహామాయా. ప్రతిరోజు విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్కి రావాలి అనుకున్నవారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి.